అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? 7 రోజులుగా పని ఇక్కడ ధర్నా చేస్తున్నాము. మా డిమాండ్స్ వచ్చి 7 ఉన్నాయన్నా. 7 డిమాండ్స్ మీరు తీర్చగలిగితే మీరు గెలిచి ముందుకు వస్తారన్నా. మాకు 7 డిమాండ్స్ తీరలేదు అంటే మీరు గెలవకుండా మీరు కూడా ఇంట్లోనే కూర్చుంటారన్నా అన్నా. మీ నాన్నగారు 2008లో మాకన్నా సీనియర్లకి ప్రతి ఒక్కరికి చేశారన్న టైం స్కేల్. మీ నాన్న 2వసారి గెలిపించుకున్నామన్నా మేము. ఈసారి మేము కూడా గెలిపించుకోవాలి అంటే ఇక్కడ ఉన్న 400 మంది తిరుపతి స్టేషన్లో 400 మంది అన్న. స్టేట్ వైజ్ చూసుకోండి, మీరు ప్రతి స్టేషన్లో చూసుకోండి. మహిళలే ఎక్కువ ఉన్నారన్నా, 100%లో 99% మహిళలే ఉన్నారన్నా. దయచేసి జగనన్న గారు మీరు కళ్ళు చూసి చూడండి, కళ్ళు ఇప్పి చూడండి. చౌరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు కూడా నేను చెప్తున్నాను అన్న, నీ ఫంక్షన్ నువ్వు చూసుకుంటున్నావు. ఫంక్షన్లో నేను 20 కోట్లు పెట్టినా 30 కోట్లు పెట్టినా పంచాయతీ అని అంటున్నారు. నీ పంచాయతీలో నేను కుక్కలు మాలు పడినారన్న లేడీస్. ఒకసారి మీరు వచ్చి చూసుకోండి. చూసుకున్న తర్వాత మళ్ళీ మా రాజకీయాలు మేము ఇక్కడ చేయలేదన్నా. రాజకీయాలు మేము చేయటం లేదు. మేము దయచేసి కూలీలుగా వచ్చినా మేము కూలీలుగానే అడుగుతున్నాము. గేట్కి బయట ఉన్నాము. రికమెండేషన్లు పెట్టుకొని మీరు రికమెండేషన్ చేస్తే లోపల ఉన్నారు. రికమెండేషన్లు లేని వాళ్ళు బయట ఉన్నారు. మహిళలు మిమ్మల్ని గెలిపించుకోవాలి అంటే మోహిత్ రెడ్డి అన్న ఎమ్మెల్యే కావాలి అని అంటే మోహిత్ రెడ్డి అన్న వెంటనే ఇక్కడికి రావాలి. లెటర్ నేను ఇచ్చాను, మా చెల్లెపల్లి పంచాయతీలో ఇచ్చినాను. 20 కోట్లు 30 కోట్లు అని మాట్లాడినాడు కదా మీ పంచాయతీలు. రోడ్డు మీద ఎంతమంది పడినారో చూడండి అన్న. మీరు దయచేసి మాకు ఈ మేము వినిపించుకునేది ఏంది, మాకు కాంట్రాక్టర్ వద్దు, రెగ్యులర్ కావాలి. ఒకటి, రెండోది వచ్చి మాకు జీతాలు సకాలంలో ఇవ్వాలి. 1వ తేదీకి ఇవ్వాలి అన్న. 2వది వచ్చి ఈపీఎఫ్ ఈఎస్ ఇవ్వాలి. 3వ డిమాండ్ జాతీయ సెలవులు కావాలన్న. 4వది వచ్చి మాకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలన్న. 5వది వచ్చి మాకు సకాలంలో జీతాలు మాత్రం ఇవ్వాలన్న. దయచేసి మాకు మీరు ముందుండి మాకు వచ్చిన జీవో ప్రకారమే అన్న. 512 కదా అన్న వచ్చిన జీవో ప్రకారమే 512 అన్న. గవర్నమెంట్ జీవో ప్రకారమే, ఆ జీవో ప్రకారమే మాకు హెల్ప్ చేయండి దయచేసి అన్న. మీరు వింటున్నారు, చూస్తున్నారు, కానీ మీ చెవులో పడినట్టు, కళ్ళు కనిపించినట్టు ఉండినారన్న. ఈ తిరుపతి స్టేషన్లో ఒకసారి మీరు అడుగు పెడితే మీకు తెలుస్తుందన్న. ఈ దారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చినారు, మాట తప్పుతున్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానన్న. అన్న నా పేరు వరలక్ష్మి అన్న. నేను సిద్ధము, మీరు సిద్ధము అంటే నేను కూడా సిద్ధంగానే ఉన్నామన్న. మేము ఓటు రూపంలో చూపించుకోగలము, కానీ మాకు కావాలి మా జగనన్న, రావాలి మా జగనన్న అనే ఆశతోనే మేము గెలిపించుకున్నామన్న. ముందు గవర్నమెంట్ మాకు హెల్ప్ చేయలేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేదు. ఈ గవర్నమెంట్ చేస్తుందని మాత్రం మేము తీసుకున్నాము. ఈ గవర్నమెంట్ మీరు ఏం చేయలేదన్న. దయచేసి మా విన్నపం వినండి, మాకు హెల్ప్ చేయండి అన్న. గత 7 రోజుల నుంచి అగ్రికల్చర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లేబర్స్కు వేతనాలు పెంచాలని చెప్పని కోరుతూ ఈరోజు గోవిందా గోవిందా అని చెప్పని అనుకో వెంకటేశ్వర స్వామికి మొరపెట్టుకుంటూ ఈరోజు పొరుల దండాలు పెట్టడం అనేది జరిగింది. ఆ పొరుల దండాలతో అయినా వెంకటేశ్వర స్వామి అయినా జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం కళ్ళు తెరిపించి మా బాధలు తీరుస్తాడని చెప్పని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో 300 మంది మహిళలు రోడ్డుపైన ఎర్రటి ఎండలో వాళ్ళ కడుపులు కాల్చుకుంటూ ఈరోజు పొరుల దండాలు పెట్టి ఆ రకంగా నిరసన తెలియజేయడం అనేది జరిగింది. ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు వేతనం పెంచాలని చెప్పని అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. వాళ్లకు ప్రతిరోజు కూలీ 345 రూపాయలు కూలీ ఇస్తూ ఉన్నారు. ఒకవైపేమో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి, కానీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రకారం 512 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పని కలెక్టర్ ద్వారా, లేబర్ కమిషనర్ ద్వారా యూనివర్సిటీ యాజమాన్యానికి తెలిస్తే కేవలం 345 రూపాయలు మాత్రమే ఈరోజు వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే 512 రూపాయలు వేతనాన్ని పెంచాలని చెప్పనని, అదేవిధంగా లేబర్ కమిషన్ యాక్ట్ ప్రకారం ఆ జాతీయ సెలవులు ప్రకటించాలని చెప్పిన ఉన్నప్పటికీ కూడా కేవలం 1 సెలవు మాత్రమే ఇస్తున్నారు, దాదాపు 5 సెలవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని కూడా ఇవ్వాలని చెప్పని. వీళ్ళందరూ కూడా చట్టంలో పుట్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం లేదు. ఆ ప్రమాద బీమా ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు ఎక్స్రేసియా చెల్లించాలని చెప్పననేది, అదేవిధంగా ఐడి కార్డులు ఇవ్వాలని చెప్పనని. ఇక్కడెక్కడైనా పనిచేస్తున్నప్పుడు వాళ్లకు ఏవైనా పోస్టు ఖాళీ అయితే వీళ్ళకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అటెండర్ పోస్టు కానీ లేకపోతే అవుట్సోర్సింగ్లో కానీ ప్రధానమైనటువంటి పోస్టులో ఏదైనా ఇవ్వాలని చెప్పని ఈ డిమాండ్లతో ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం
చర్చల పేరుతో కాలయాపం చేస్తూ ఉంది. ఈరోజు చర్చలకు పిలిచినారు, ఆ చర్చల్లో ఎటువంటి సమస్యల పరిష్కారం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, లేకపోతే ఇడుపులపాయలు ఉన్నటువంటి భూములు కోరట్లేదు. వాళ్ళకి జీతం పెంచండి, మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి అని చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే దశల వారీగా ఆందోళన చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.